Hi friends, welcome to my channel. Friends, AP lo ration card unna vaallu andarki kuda ikapai solabanga certificate laithe raavadam jarugutundi. Em certificate lo vastayi enti aa details ivvadalo telusukondi. Video tappakunda like cheyandi, idi kachithanga andarki upayogapade video. Tappakunda like chesi share cheyandi. Inga late cheyakunda topic lo kitha vellipadam. Ilanti important updates eppadikappudu telusukodaniki channel ni evarana subscribe chesukopothe subscribe chesukondi. Ikapai part 2 lekunda certificate lu kelaka dravikarana patrala jari pai revenue saaka aadesalu. ప్రజలకు అవసరమైన కీలక సర్టిఫికెట్లు జారీ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం మరింత సరళతరం అయితే చేసింది. సర్టిఫికెట్లు కోసం ఎవరు కూడా రెవెన్యూ కార్యాలయాలు అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సులభంగా జారీ చేసేలా చర్యలు చేపట్టింది. దరఖాస్తులు పెండింగ్లో ఉండేందుకు ప్రధాన కారణాలను గుర్తించి వేగంగా సర్టిఫికెట్లు జారీ చేసేలాగా కొత్త మార్గదర్శకాలు వెలువరించింది. సరైన కారణాలు లేకుండా ఏ దరఖాస్తును తిరస్కరించరాదని స్పష్టం చేసింది. ధృవపత్రాలు సులభంగా ప్రజలకు అందేలా చూడాలని ఆదేశించింది. సర్టిఫికెట్ల జారీ రెవెన్యూ శాఖ ముఖ్య విధుల్లో ఒకటని పేర్కొంటూ గ్రామ సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్ వరకు ఈ మార్గదర్శకాలను పాటించాలని నిర్దేశించింది. ఈ మేరకు భూ పరిపాలన ప్రధాన కమిషనర్ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ సర్క్యులర్ జారీ చేశారు. దరఖాస్తు సమయంలోనే అన్ని సర్టిఫికెట్ల జారీ దరఖాస్తులు స్వీకరించే గ్రామ వార్డు సచివాలయాలు, మీ సేవా కేంద్రం, ఆన్లైన్ వెబ్ అప్లికేషన్లు, కాల్ సెంటర్ లాంటి వ్యవస్థలన్నీ కూడా ఈ మార్గదర్శకాల ప్రకారమే పనిచేయాలి. అంటే మనకి చాలా మటుకు సర్టిఫికెట్లు అయితే పెట్టుకుంటూ ఉంటారంటే క్యాస్ట్ సర్టిఫికెట్ లేదా ఇన్కమ్ సర్టిఫికెట్ లేదంటే మనకి ముఖ్యంగా లీగల్ హైర్ కానీ ఇట్లాంటి చాలా సర్టిఫికెట్లు అయితే కనుక అప్లై చేసుకుంటూ ఉంటారు. సో అటువంటివన్నీ కూడా ఇకపై చాలా సులభంగా దొరికేటట్టు అయితే చేస్తున్నారు. ఇంతకు ముందంటే ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ అయితే తిరగాల్సి వచ్చేది, విఆర్ఓలను అయితే కలవాల్సి వచ్చేది, ఇకపై అటువంటి ఏమీ లేకుండా ఈ కొత్త పద్ధతి అయితే తీసుకొస్తున్నారు. దరఖాస్తు స్వీకరించే సమయంలోనే అర్జీదారుకి సంబంధించి బయోమెట్రిక్ గుర్తింపుతో సహా అన్ని వివరాలను తప్పనిసరిగా తీసుకొని అనుమతి ప్రక్రియ పూర్తి కాగానే అందులో వచ్చిన చిరునామాకు సర్టిఫికేట్ పంపాలి. అలాగే ర్యాండమ్గా తనిఖీలు కూడా చేస్తున్నారు. తిరస్కరించిన అర్జీల్లో 25%, అనుమతి ఇచ్చిన వాటిల్లో 5% అర్జీలను తహసీల్దార్లు, ఆర్డీఓలు, కలెక్టర్లు తనిఖీ చేయాలి. ప్రతి వారం కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు కొన్ని తిరస్కరించిన అర్జీలను పరిశీలించి కారణాలను సమీక్షించాలి. తిరస్కరణ కంటే ఎవరైనా సర్టిఫికేట్ ఇవ్వకపోతే దానికి సరైన కారణాలు ఉన్నాయా, నిర్దేశించిన రూల్స్ ప్రకారమే తిరస్కరించారా, లేక వేరే కారణాలు ఏవైనా ఉన్నాయా అనే అంశాలు పరిశీలించాలి. అలాగే సులభంగా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు ఆ కుటుంబ పెద్ద గతంలోనే సర్టిఫికేట్ పొంది ఉంటే అప్పటికప్పుడు జారీ చేయాలి. హౌస్ హోల్డ్ డేటాబేస్లో ఉన్న కుటుంబానికి వెంటనే ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకున్న సమయంలో కుటుంబ సభ్యులు అందరి ఆధార్ కార్డులు తీసుకుంటారు, కాబట్టి వారందరి స్టేట్మెంట్లు రికార్డు చేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఒక కుటుంబ సభ్యుడు అందుబాటులో లేరనే కారణంతో దరఖాస్తును తిరస్కరించకూడదు. ఒక ఫ్యామిలీ కింద మరొకరు ఎవరైనా సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసిన సందర్భంలో ఆ యజమాని చుట్టుపక్కల వారు, గ్రామ పెద్దల స్టేట్మెంట్ను రికార్డు చేయడం తప్పనిసరి. అలాగే డేట్ ఆఫ్ బర్త్లు, 10th క్లాస్ సర్టిఫికేట్ను బట్టి ఆలస్యంగా పుట్టిన తేదీ కోసం దరఖాస్తు చేసుకున్న సందర్భాల్లో 10వ తరగతి సర్టిఫికేట్ ఆధారంగా జన్మదిన ధృవీకరణ సర్టిఫికేట్ అయితే కనుక ఇవ్వాల్సి ఉంటుంది. పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు అనుమతించే 13 గుర్తింపు పత్రాల్లో ఏది చూపినా ఎలాంటి తదుపరి విచారణ లేకుండా ఈ ధృవీకరణ పత్రం ఇవ్వాలి. ఆలస్యంగా మరణ ధృవీకరణను నమోదు చేసుకున్నప్పుడు అంత్యక్రియల సర్టిఫికేట్తో పాటు గ్రామ పెద్దలు, సంబంధిత కుటుంబ యజమాని, చుట్టుపక్కల వారిని విచారించాలి. 5 ఏళ్ల తర్వాత జనన మరణ ధృవీకరణ పత్రాలు కోరే ప్రతి కేసులో ఈ విధానం అయితే పాటించి ఇవ్వాలని అయితే చెప్తున్నారు. అలాగే వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి 5 ఏళ్ల క్రితం ఆదాయ ధృవీకరణ సర్టిఫికేట్ పొందిన వారు మళ్ళీ దరఖాస్తు చేసుకుంటే ఇంకా లేట్ చేయకుండా అప్పటికప్పుడే ఇవ్వాలి. గడువు సమయం దాటితే కొత్త సర్టిఫికేట్ జారీ చేయాలి. దారిద్ర రేఖకు దిగును ఉన్న సంవత్సరానికి 1,00,000 ఆదాయం తెరున్న తెల్ల కార్డుదారులంతా ఆటోమేటిక్గా ఆదాయ ధృవీకరణ సర్టిఫికేట్ పొందవచ్చు. కొత్తగా సర్టిఫికేట్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు మటుకు 6 దశల ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేసి 10 రోజుల్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఆదాయ ధృవీకరణ పత్రాల దరఖాస్తులను తిరస్కరించకూడదు. సో తెల్ల కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇమీడియట్గా ఆదాయ ధృవీకరణ సర్టిఫికేట్ అయితే ఇస్తారు. గతంలో అప్లై చేసుకుంటే లేట్ చేయకుండా ఇమీడియట్గా ఇవ్వడం జరుగుతుంది. అలాగే కమ్యూనిటీ సర్టిఫికెట్, నేటివిటీ సర్టిఫికెట్, పుట్టిన తేదీ ఇలా ఏదైనా సరే గతంలో జారీ అయి ఉంటే కనుక ప్రస్తుత తహసీల్దార్ డిజిటల్ సంతకం ప్రస్తుత తేదీతో మళ్ళీ వెంటనే జారీ చేయాలి. హౌస్ హోల్డ్ డేటాబేస్లో ఉన్న ఏ వ్యక్తికైనా సరే ఈ గ్రామ వార్డు సచివాలయాల స్థాయిలో విఆర్ఓ గుర్తింపుతో ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ను కేటగిరీ ఏ సర్వీస్ కింద అక్కడికక్కడే జారీ చేయవచ్చు. దరఖాస్తుదారుడి తండ్రి గతంలో ధృవీకరణ పత్రం పొంది ఉంటే వెంటనే ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. పుట్టిన తేదీ సర్టిఫికేట్ జారీలో కూడా ఇదే విధానం అయితే పాటించాలి. దరఖాస్తు చేసిన 8 రోజుల్లోగా ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ సర్టిఫికేట్లు కావాల్సిన వాళ్ళందరూ కూడా గ్రామ వార్డు సచివాలయకపై కొంత సులభంగా అయితే పొందే అవకాశం అయితే లభిస్తుంది. సో వీడియో తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.